అరాచకమైనటువంటి రాజకీయం వర్ణించలేనిది. కాకపోతే మీరంతా తెలివైన వాళ్ళు, నేను చెప్తా ఉన్నాను, నేను కూడా ఈరోజు ఎంతో దేవుడి దయ వల్ల అభివృద్ధి చెందాను, నాకు జీవితంలో పెద్దగా ఆశలు లేవు, దేవుడు నాకు కావాల్సినవన్నీ రెండు మూడు తరాలకు సరిపోని ఇచ్చాడు, సంపూర్ణమైనటువంటి సాటిస్ఫాక్షన్ ఉంది నాకు లైఫ్ మీద. కేవలం మీ ఆత్మాభిమానాన్ని మీ ప్రేమని మూటగట్టుకోవడానికి వచ్చానే తప్పించి, మీ జీవితాల్లో వెలుగులు తీసుకురావడానికి వచ్చానే తప్పించి నాకు ఎటువంటి దురుద్దేశం కానీ సెల్ఫ్ ఇంట్రెస్ట్లు కానీ లేవు అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మేము వచ్చిన తర్వాత నేను ఈస్ట్ నియోజకవర్గంలో తిరిగినప్పుడు అత్యంత పేదరికం చూశాను. ఈ పేదరికానికి కారణమైనటువంటి కారణాలు కూడా నేను ఈరోజు తెలుసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి, చదువుకున్న యువకులందరికీ, అదేవిధంగా పేదరికంలో ఇళ్లల్లో మగ్గిపోతున్నటువంటి